नाजरीन आदाब, अवाम उर्दू न्यूज बुलेटिन में आप तमाम का इस्तकबाल है। तीसरे मरहले पर्चे नामजदगी पर तालुका मदौल के ग्राम पंचायतों के सरपंच के लिए पर्चे नामजदगी के बाद अवाम उर्दू न्यूज बुलेटिन के नुमाइंदे ने सरपंच उम्मीदवारों से अलहदा अलहदे तौर पर मुलाकात करते हुए उनसे ख्याल जानने की कोशिश की। आइए देखते हैं ये मुतवक्का उम्मीदवार देहात की तरक्की के लिए क्या एजेंडा रखते हैं। అత్తగారు మామగారు జడ్పీసీగా ఎంపీపీగా ఉండే ఇప్పుడు కూడా మమ్మల్ని గెలిపిస్తే మంచి స్థాయిలో అభివృద్ధి చేస్తాము అని చెప్పి హౌస్ సైట్స్ కూడా ఇబ్బందిగా ఉంది. గతంలో ఒక 4 ఎకరాలు మేము ఎంపీ పీరియడ్లో మా ఫాదర్ ఎంపీగా ఉన్నప్పుడు తీసుకోవడం జరిగింది. అందులో పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయినాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఏదైతే పేదవాడు నిరుపేద వ్యక్తికి ప్లాట్లు కూడా అదే హౌస్ సైట్స్ కూడా వచ్చే విధంగా చూసుకుంటాం. అంతేకాకుండా వీధి దీపాలు కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు వాటర్ సప్లై అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ భగీరథ కార్యక్రమంలో ప్రతి ఇంటికి నల్ల నీరు వెళ్ళే విధంగా కూడా ప్రతి ఇంట్లో నీరు ఉండే విధంగా కూడా వాటర్ సమస్య లేకుండా కూడా చూసుకుంటాం. అదేవిధంగా గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల ద్వారా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు కానీ ఏదైతే ఏ సమస్య అయినా కూడా పూర్తి స్థాయిలో మా గ్రామాన్ని ఒకవేళ నన్ను మా భార్యను ఒకవేళ మంచి మెజారిటీతో నా గ్రామస్తులందరూ కలిసి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో మంచి అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు. మరియు నేను ఈ సర్పంచ్ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాము కాబట్టి అన్ని విధాల విటోలి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని నేను ముఖాముఖి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఇన్ని సంవత్సరాలు చేసినా కానీ మా దగ్గర ఏ పని కూడా చేయలేదు. ఇప్పుడు ప్రతి గల్లీకి ప్రతి వాడకు అన్ని విధాల సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరుగుదొడ్లు కానీ తీసుకెళ్తామని నేను ముఖాముఖి హామీ ఇస్తున్నాను. మొట్టమొదటిగా యువకులందరికీ నాతో సమానంగా తీసుకెళ్తానని అందరి ముందర నేను కోరుచున్నాను. మహిళలకు ప్రతి వారికి ప్రతి గల్లీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి జాతికి ప్రతి కులానికి అందరికీ నా సమానంతో తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. గ్రామంలో చాలా సమస్యలు వెనుకబడి ఉన్నాయి. ప్రతి సమస్య కూడా అన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి అన్ని పనులు చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. సర్పంచ్గా గన్నవర గ్రామ పంచాయతీ ముదూరు మండలంలోని గన్నవర గ్రామ పంచాయతీ నుంచి బరిలో ఉన్నాము. ముఖ్యంగా ఈ గ్రామంలో మౌలిక వసతులు అంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ తాగునీటి వ్యవస్థ కానీ సరిగా లేదు. గత 10 సంవత్సరాల నుంచి ప్రతి రాజకీయ నాయకులు మేము ఇచ్చేస్తామని చెప్పింది కానీ అవగాహన లోపం వల్ల ఒక 10 సంవత్సరాల క్రితం మా సర్పంచ్ లక్ష్మీనారాయణ గారు చేసిన అభివృద్ధి తప్ప మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ మాటలు చెప్పే పోయినరు. వేరే అభివృద్ధి ఏం చేయలేదు. ఆయన ఆధ్వర్యంలో తప్పకుండా గ్రామంలోని సమస్యలన్నీ మాకు అవగతమైనాయి. ఎవరి ఏ సమస్యలు ఉన్నాయని మా సమస్యలను మౌలికంగా గుర్తించి డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ కానీ ఈ విలేజ్కు చేస్తామని మరియు అలాగే కొంచెం అవగాహన లోపం వల్ల కానీ పక్షపాత ధోరణి వల్ల కానీ వృద్ధులకు కానీ ఇంకా వికలాంగులకు కానీ కొన్ని ప్రభుత్వ పథకాలు చేరలేదు. ఈసారి పక్షపాత ధోరణితో కాకుండా అందరూ నా వారే అని చెప్పేసి వాళ్ళ సేవ చేయడానికి సర్వతోముఖాభివృద్ధిగా పాటుపడతామని మరియు ఈ గ్రామాభివృద్ధికి అందరి సహకారంతో అందరి అభిప్రాయాలను సేకరించి ఏవైతే సమస్యలు ఉన్నాయో అందరి ముందర చర్చించి ఆ సమస్యలను తీర్చడానికి నా వంతుగా 100% ప్రయత్నిస్తానని మా గన్నవర గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా హామీస్తున్నాను. నా పేరు రాజేశ్వరి భావరావు రాథోడ్ శివలాల్ తాండా. నేను సర్పంచ్గా పోటీ పడుతున్నాను. నేను నాకు గెలిపించండి. నా గుర్తు కత్తెర గుర్తుని ఓటు వేసి గెలిపించండి. నేను గెలిచినట్లయితే పని చేస్తాను. మా వైఫ్ వచ్చేసి రాజేశ్వరి భావరావు రాథోడ్. మా గ్రామం శివలాల్ తాండా, న్యూ గ్రామ పంచాయతీ,
ఈ గ్రామాన్ని అభివృద్ధి కోసం ఈ రాజకీయంలో దిగినము. మా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. ఈ కత్తెర గుర్తును అందరూ మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించండి. మేము ఒకవేళ గెలిచినట్లయితే ప్రతి పేదవానికి సహాయం చేస్తాము. ఇది మేము 100% కోరుతున్నాము. ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కరు మాకు గెలిపిస్తారని మేము ఆశతో ఉన్నాము. మరి వాళ్ళ యొక్క ఆశీర్వాదం మా మీద ఉన్నది, ఆల్రెడీ ఉంటుంది కూడా. ప్రశాంత్ కుమార్, పుష్పూర్ విలేజ్, లోకేశ్వరం మండల్. నేను ఈరోజు సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. పుష్పూర్ విలేజ్ డెవలప్ గురించి యూత్ నుంచి ఈరోజు బయటకు రావడం జరిగింది. నేను పుష్పూర్ విలేజ్ని డెవలప్ చేద్దామని సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. కావున ప్రజలు నాకు మంచి ఆశీర్వదించి గెలిపిస్తారని కోరుతున్నాను. కత్తెర గుర్తుకు ఓటేయాలని ప్రజలు నేను కోరుతున్నాను. ప్రజలపై నేను భారం వేసి ఈరోజు బయటకు రావడం జరిగింది. ప్రజలు నన్ను ఆదరించి గెలిపిస్తారని కోరుతున్నాను. పుష్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సంగ్యం నరసన్న నా పేరు. సర్పంచ్గా నిలబడుతున్నాను కాబట్టి ప్రజలందరికీ న్యాయం జరిగేలా ప్రతి ఒక్క సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, విద్యా సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, పథకాల సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, ఇటువంటి చిన్న చిన్న సమస్యలు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కానీ మీ అందరి ముందు నిలబడతానని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. మీ ఓటరు అమూల్యమైనటువంటి ఓటును, మంచి ఒక వ్యక్తిని చూసి ఓటేయగలరని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. అష్వాకుల్లా రామ్ప్రసాద్ బిస్మిల్, స్వామి వివేకానంద, నేతాజీ గాంధీ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, అబ్దుల్ కలాం ఆజాద్ ఔర్ దిగర్ అదీమ్ రహనుమా కి యాద్ కో తాజా కర్తే హువే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఔర్ మహారాష్ట్ర మే డిసంబర్ 19 తా 30 జనవరి తక్ హిందూ ముస్లిం ఎక్జాతీ కే దిన్ మనాతే ఆ రహే హై. ఇసీ సిల్సిలే మే ఆజ్ భైసా శహర్ మే జయ భారత్ కి జేరే నిగరానీ హిందూ ముస్లిం ఎక్జాతీ కా ఎహ్తిమామ్ కియా గా. ఇస్ మౌకే పర్ అష్ఫాకుల్లా و بسمل کی حالات زندگی پر مبنی کتاب کی رسم اجرائی اشرف علی نے جماعت اسلامی ہند بھینسا کے ہاتھوں عمل میں آئی. جیون بوئل، جے بھارت، محمد عبدالسلیم، سونکٹی پوشٹی، عبدالودود کھٹپر و دیگر موجود تھے. جے بھارت نے مذہبی رواداری پیدا کرنے اور مذہبی جنونیت کے خلاف جد و جہد کے لیے ایک بہترین پلیٹ فارم تیار کیا ہے. جے بھارت کا مقصد یہ ہے کہ قرآن، بائبل اور ویدوں کے مشترکہ تعلیمات کو سامنے رکھ کر لوگوں کو متحد کیا جائے. اسی کی کڑی کے طور پر اشفاق اللہ خان اور بسمل رام پرساد کے قربانیوں کو دیش کے کونے کونے تک پہنچانا ہے. اشفاق اللہ خان، بسمل دو بہادروں نے 51 سال قبل 19 دسمبر 1927 کو دیش کی آزادی کے لیے مسکراتے ہوئے اپنی جان قربان کر دی. ان میں سے ایک گیتا کا پاٹھ پڑھ رہا تھا اور دوسرے کی زبان پر قرآن کی آیت تھی. وہ پورے عزم سے تختدار کی طرف بڑھے. ان کا آخری پیغام تھا، ہندو مسلم اتحاد کو قائم رکھو، یہی ہماری آخری خواہش ہے. آئیے اشفاق اللہ خان، رام پرساد بسمل کی راہ پر چلتے ہیں اور فرقہ پرستی کو ملک سے ختم کرنے کا عہد کرتے ہیں. جے بھارت، جے جے بھارت، ہندو مسلم بھائی بھائی. یہی عوام اردو نیوز بلیٹن و عوام نیٹورک کی جانب سے نعرہ لگایا جاتا ہے، اور اسی طرح سے یہی فرق مٹانے کے لیے ہندو مسلم بھائی بھائی کا نعرہ دیتے ہوئے اس اسٹوری پر ہم یہیں پر ختم کرتے ہیں، اور یہی امید کرتے ہیں کہ ہندو مسلم آپس میں بھائی بھائی کی طرح امن بھائی چارگی قائم کرتے ہوئے یہاں پر رہ ہمارے ہندوستان کو ترقی کی طرف لے جائیں گے. مسلم، ہندو مسلم، رام پرساد بسمل اشفاق اللہ خان ہمارا ہے، ہمارا ہے، ہمارا ہے. وائس دو اشفاق اللہ خان اور رام پرساد بسمل کے آج جو ہے ان کی یاد میں کتاب ہجرا کی گئی، جس کو جو ہے
भारत जय भारत के नाम से जो है लोग एक तंजीम बनाए और उसमें हिंदू मुस्लिम एकजहती के ताल्लुक से बताया गया और ये एक बेहतरीन मिसाल है जो इन्होंने आज कायम की। अपने देश के लिए अपनी बहुत बड़ी उन्होंने कुर्बानी दी है। उसके बाद बिस्मिल्लाह खान ने एक बहुत बड़ी इंतखाबी और जो है सो इसकी आज़ादी के लिए एक नज़म लिखे हैं कि देखना सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है बाजुए देखना है जो दौर कितना बाजुए खातिल में है। ऐसे एक मशहूर उन्होंने आज़ादी के तौर पे एक नज़म लिखी है जो पूरे हिंदुस्तान में गूंजी है और इसी में एक आज हिंदू मुस्लिम भाई के लिए आज ये बहुत बड़ी एक जरूरत है और एक बहुत बड़ी ये जय भारत इसको जो है सो प्रकाशित किए हैं। मैं इन सब जय भारत वालों को और ये पूरी कमेटी को मैं अपने तरफ से मैं खट्टड़ भैंस भी अपने तरफ से सबको मुबारकबाद देता हूँ और हर एक को जय हिंदू मुस्लिम जिंदाबाद हिंदू मुस्लिम भाई भाई का नारा मैं देता हूँ। जय भारत हिंदू मुस्लिम हिंदू मुस्लिम राम प्रसाद बिस्मिल अशरफुल्लाह खान अमर रहे, राम प्रसाद बिस्मिल अशरफुल्लाह खान अमर रहे। जो अभी अपना भारत देश के लिए लड़े से भारत देश के लिए जो अशरफुल्लाह खान वगैरह वो लोग लड़े से हिंदू मुस्लिम भाईचारे से तो उनके आदेश लेके अपन अपना इंडिया में सब मिलकर रहना बोल के अपना जय भारत कार्यशील से आर चल रहा है उनके लिए सब लोग कोऑपरेट करने से सब लोगों को शुक्रिया धन्यवाद। अवाम उर्दू न्यूज बुलेटिन यहीं खत्म होता है, कल फिर मिलेंगे इसी वक्त, कल तक के लिए इजाजत दीजिए अशफाक अहमद को।